టీడీపీ గెలుపు కష్టమే, సొంత పార్టీపై ఎంపీ అభ్యర్థి సంచలనం. ఏపీ రాజకీయాలు రసవత్రంగా మారాయి. నామినేషన్ల ఘట్టం ముగిసింది. దీంతో ఎవరెవరు ఎక్కడ నుంచి బరిలోకి దిగుతున్నారనే దానిపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇదిలా ఉంటే ఏపీ వైసీపీ అధినేత జగన్ చేపట్టిన బస్సు యాత్రకు ప్రజల నుంచి ఊహించని స్పందన లభించింది. సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఏపీ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చివేసింది. సార్వత్రిక ఎన్నికలలో భాగంగా సీఎం జగన్ సిద్ధం పేరిట ఎన్నిక ప్రచారానికి శ్రీకారం చుట్టారు. సిద్ధం సభలకు పార్టీ కార్యకర్తల నుంచే కాకుండా సామాన్య ప్రజల నుంచి కూడా అనూహ్య స్పందన లభించింది. దీంతో మేమంతా సిద్ధం పేరిట సీఎం జగన్ బస్సు యాత్ర చేపట్టారు. రాష్ట్రంలోని మొత్తం 25 జిల్లాలను కవర్ చేస్తూ సీఎం జగన్ బస్సు యాత్ర కొనసాగింది. జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో చేసిన పాదయాత్రకు మించిన ప్రజాదరణ బస్సు యాత్రకు లభిస్తోందని వైసీపీ నేతలు చెబుతున్నారు. జగన్ ప్రజలతో మమేకమవుతున్న తీరుకు ప్రతిపక్షాలు సైతం షాక్ అవుతున్నాయి. జగన్ చేపట్టిన బస్సు యాత్రకు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించింది. ప్రజల్లో ప్రభుత్వంపై ఎక్కడ కూడా వ్యతిరేకత ఉన్నట్లు కనిపించలేదు. ఇంకా చెప్పాలంటే జగన్ చేపట్టిన ఈ బస్సు యాత్ర పార్టీకి ఫుల్ మైలేజ్ తీసుకొచ్చింది. ఇదే సమయంలో 2 నెలలకు ముందు వైసీపీ ఎన్నికల కంపెయిన్లో ఏదైతే చెప్పారో అది సరిగ్గా జరగడం కూడా పార్టీకి కలిసి వచ్చింది. జగన్ను ఓడించడానికి పార్టీలన్నీ కూడా ఏకమవుతాయంటూ వైసీపీ ఓ సాంగ్ను విడుదల చేసింది. ఆ పాటలో చెప్పినట్లుగానే అందరూ కూడా ఒకటైన పరిస్థితి రాష్ట్రంలో కనిపించింది. ఇక పేదలకు పెత్తందారులకు మధ్య జగన్ ఉండగా ఆయన్ను చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్లు రాళ్లతో కొట్టిన పోస్టర్ కూడా అప్పట్లో సంచలనం సృష్టించింది. ఆ పోస్టర్లో ఉన్నట్టుగానే జగన్ విజయవాడలో అడుగు పెట్టగానే ఆయనపై రాళ్లదాడి జరిగింది. ఈ ఘటన కూడా వైసీపీకి అనుకూలంగా మారింది. ఇదిలా ఉంటే తాజాగా టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు కృష్ణదేవరాయలు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఆయన గత ఎన్నికలలో నర్సాపురం నుంచి వైసీపీ ఎంపీగా విజయం సాధించారు. లావు కృష్ణదేవరాయలు ఇటీవలే టీడీపీలో చేరి ఆ పార్టీ తరఫున ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడానికి సన్నద్ధమవుతున్నారు. తాజాగా ఆయన ప్రముఖ జాతీయ ఛానల్ ది ఇండియన్ ఎక్స్ప్రెస్కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆయన ఏపీ రాజకీయాల గురించి మాట్లాడుతూ వచ్చే ఎన్నికలలో గెలవాలంటే టీడీపీ చాలా కష్టపడాల్సి ఉంటుందని చెప్పుకొచ్చారు. టీడీపీ గెలుపు అంత ఈజీ కాదని ఆయన తెలిపారు. ఎన్డీఏ కూటమిలో చేరడం వల్ల టీడీపీకి పెద్ద మేలు జరిగిందేమీ లేదని లావు కృష్ణదేవరాయలు వ్యాఖ్యానించారు. బీజేపీ మాతో జతకట్టింది కానీ దానివల్ల ఎలాంటి ప్రయోజనం పొందలేకపోయిందని ఆయన తెలిపారు. లావు కృష్ణదేవరాయలు గెలుపు కష్టమే అని తేల్చడంతో టీడీపీ శ్రేణులు షాక్కు గురవుతున్నారు. ఇక లావు కృష్ణదేవరాయలు చేసిన ఈ వ్యాఖ్యలపై వైసీపీ సెటైర్స్ వేస్తోంది. టీడీపీ అభ్యర్థులకే గెలుస్తామనే నమ్మకం లేదనే విషయం ఇక్కడే అర్థమవుతుందని వైసీపీ నాయకులు చెబుతున్నారు. రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ గ్రాఫ్ పెరిగిందని, వచ్చే ఎన్నికలలో మళ్లీ తామే అధికారంలోకి వస్తామని వైసీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.